రాష్ట్రంలో గోడౌన్స్ చాలా ముఖ్యం పంటలు దాచుకోవడానికి. కేంద్ర ప్రభుత్వం దానికి దాదాపుగా 50% పైగా సబ్సిడీ భరిస్తోంది. కొన్ని చోట్ల 80% కూడా సబ్సిడీ భరిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో 4,000 టన్నుల సామర్థ్యంతో 1958 ఏర్పాటైంది అసలు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ. 2018-19 నాటికి 5.92 లక్షల టన్నుల సామర్థ్యం దాచిపెట్టుకోవడానికి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 2.44 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్స్ కొత్తగా అందుబాటులోకి వచ్చినాయి. గిడ్డంగుల సంస్థకు ప్రస్తుతం 69 సొంత గోడౌన్స్ ఉంటాయి. ఇందులో 6.39 లక్షల టన్నుల సామర్థ్యం గల 58 ప్రైవేట్ గోడౌన్లను కూడా నిర్వహిస్తుంది. మొత్తంగా 14.75 లక్షల టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు నిర్వహిస్తూ 2021-22 రికార్డు స్థాయిలో 305 కోట్ల ఆదాయాన్ని గోడౌన్స్ గిడ్డంగుల సంస్థ ఆర్జించింది. ఖర్చులు పన్నులు పోగా 33.13 కోట్ల నికర లాభాలని సంస్థ ఆర్జించింది. ప్రస్తుతం మరో 69,600 టన్నుల నిర్వ సామర్థ్యం కలిగినటువంటి గోడౌన్స్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి.